అందరు రాజకీయ లీడర్లు ఒక ఎత్తైతే జేసీ ప్రభాకర్ రెడ్డి సారు ఇంకొక ఎత్తు. ఏమనుకుంటాడో ఏమో ఆయన మనసులో గాని ఉంటాడు ఏదన్నా ఒక బాంబు వేలుస్తాడు, నా దారి రహదారి అన్నట్టే చేస్తాడు సార్. ఏం పని చేసినా ఇచ్చంతరంగానే ఉంటుంది. ఇక అట్లనే ప్రోటోకాల్ పాటిస్తలేరని జేసీ సార్ నిరసన చేస్తున్న ముచ్చట వాజిబే కదా. ఇక దాని మీదనే ఇచ్చంతరమైన నిరసన పట్టిండు జేసీ సారు. నేను చెప్పేందుకు గానీ ఇక మీరే చూడు. టేబుల్ ఫ్యాన్ కింద నవార మంచం, మంచంలో మంచిగా పరిపేసి మంచం వాల్చింది కదా. ఇక నడువాల్సే ముందు బుక్కడంతా ఏమన్నా తిన్నవానే ప్రభాకర్ అన్న? తినకుంటే ఇంత తిను. అది కడుపు నిండా తింటేనే కదా కడుపు నిండా నిద్ర పట్టేది. ఇక తిన్నావు కదా, బుగ్గలు బంద్ పెట్టి పక్కెక్కు సలి పెడుతున్నాలే. ముసులుకు సాలుకు బగ్గ సలి పెడుతున్నట్టున్నది. అగో చూడు బిల్లుగా కప్పుకొని పండుకున్నాడు. ఏ తలకాయ కూడా బయటికి ఎందుకు పెట్టినావు? చెవుల్లోకి ఇగం పోగల్లా బిల్లుగా కప్పుకోసారు. అంత మంచిగానే ఉన్నది గాని గదేందే ప్రభాకర్ అన్న, అందరు పక్క కిందేసుకొని పండుకుంటే నువ్వు ఒక్కనివే మంచం వేసుకొని పండుకున్నావు. సరే నువ్వంటే పెద్ద మనిషివి, కాళ్ళొంగవని ఏసీలేమో గాని నువ్వైతే బిల్లుగా కప్పుకున్నావు చెద్దర్లు. గాని మీ వాళ్ళకు చెద్దలన్నీ దానే అన్న, ఇంతే ఉంటా అదే సావాసం. సరే సరే ఎవరు తిప్పలు అల్లే పడతారు గాని చూస్తుంటే ఇంట్లో పండుకున్నట్టు లేదు. ప్రభాకర్ అన్నయ్య అన్న సర్కారు ఆఫీస్ లో పండుకున్నట్టున్నది కదా అంటారా? అవు బరాబర్ మీకు వచ్చిన అనుమానం వాజీబే. అనంతపురం జిల్లాలో తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ లో పక్కేసుకుని పండుకున్నారు. ఇట్లా ఇంతకెందుకట్ట పండుకున్నారంటారా? తాడిపత్రిలో మున్సిపల్ కమిషనర్ రవి సారు ప్రోటోకాల్ వాటియలేదని జేసీ ప్రభాకర్ సారు సైకిల్ పార్టీ మున్సిపల్ చైర్మన్ లతో కలిసి నిరసన చేస్తుండే కదా. ఇక గదే ముచ్చట్ల ఇప్పటిదా మున్సిపల్ కమిషనర్ ఉలుకు లేదు పలుకు లేదని ఇగో ఇట్ట కమిషనర్ ఆఫీస్ లోనే మంచం వేసుకొని నిద్రపోయిండు. అంతేకాదు అక్కడి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్ట చెబితే అటనే చేస్తున్నాడు మున్సిపల్ కమిషనర్ అని ఎత్తెత్తిపోసిండు. ఏదైతే ఎందుకని జేసీ సార్ ఏ పని చేసినా ఇచ్చంతరంగానే ఉంటదులా. మరి ఇప్పుడు సార్లు చేస్తున్న నిరసన ముచ్చట ఏమైతుంది అనేది చూడాలిగా.